రోజు మందు తాగాలి అని ఉన్నా అట్లా రోజు మందు తాగితే తొందరగానే కార్యాలు ఖరాబ్ అయ్యి అనారోగ్యం పాలయ్యి బకెట్ దంతం అని భయపడేటోళ్లకు శుభవార్తను లగిది. అయితే రాష్ట్రంలో మందు దుకాణాలు గిట్లా బంద్ చేసి మద్యపాన నిషేధం గిట్లా తెస్తురా ఏంది అని భయపడకుర్రి. గదేం లేదులా, మీరు పొద్దు మాపు పొట్టు పొట్టుగా మందు కొట్టే ముచ్చట పట్టుకుని వచ్చిన చూడుర్రో పరి. ఇప్పటికెళ్ళి ఎంత కావాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుల్లుగా మందు కట్టే ముచ్చటు లాగిది. ఇక ఎంత తాగినా గాని గింతసుత ఆరోగ్యం ఖరాబ్ కాకుండా మీ కార్యం కడ్డీ లెక్క గట్టిగా ఉంటదటనుల్లా. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లకు వచ్చే మందు హైదరాబాద్ లో ఉన్న బయోలిక్వర్స్ అండ్ డిస్టిలరీస్ సంస్థ తయారు చేసిన ఆయుర్వేద మద్యముల్లా. ఇక బయోక్లాక్ డ్రింక్స్ ఉత్పత్తుల ప్రీమియం శ్రేణిని బయో ఇండియా సంస్థ అధికారికంగా హైదరాబాద్ మార్కెట్ లోనికి ఈ ఉత్పత్తులను రిలీజ్ చేసింది. అయితే ఈ మందును ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ బి శ్రీనివాస అమర్నాథ్ ఈ లిక్కర్ ను సృష్టించినట్లు సంస్థ చెప్పుకొచ్చింది. ఇక దీనికి యుఎస్ఎఫ్ డిఏ అనుమతి సుత ఇచ్చిందని, దీంట్లో బయో బిస్కీ, బయో బ్రాందీ, విస్కీ, వైల్డ్ ఫాక్స్, వోడ్కా ఉత్పత్తులు ఉంటాయట. అయితే ఈ బయోలిక్కర్ ప్రపంచంలోనే మొట్టమొదటి బయోలిక్కర్ అటనుల్లా. అయితే ఈ మందును తయారు చేయనీకే ముఖ్య కారణం మందు తాగేటోళ్ల అవయవాలపైకి ఎటువంటి చెడు ప్రభావం పడకూడదన్న లక్ష్యంతో తయారు చేసిరట. ఇక వీటిలో ఎసొంటి సింథటిక్ రుచులు రంగులు వాడకుండా మొత్తం ఆయుర్వేద పద్ధతులలోనే, అంటే తులసి, అల్లం, లవంగ, యాలకులు, అకాసియా, కలబంద, పసుపు, కొత్తిమీర, దాల్చిన చెక్క, జీలకర్ర, నల్ల మిరియాలు, బ్లాక్ బెర్రీస్, చిరాట, దుంప, మెంతులు, ఎలికంపేస్, జెనిటన్, రైజోమ్, గ్వారానా, రటానీ రూట్, సహజ సిద్ధమైన వెనిల్లా, వెలారియన్, వెరోనికా, వైల్డ్ చెర్రీ, తేనె, బేయాకులు, బ్రయోనియా రూట్ వంటి తదితర ఆయుర్వేద పదార్థాలతోని తయారు చేసిరట. అయితే అన్ని ఇండ్లలో వాడుకునే వస్తువులే ఉన్నాయి కదా, పైసలు పెట్టి ఈ మందు కొనే బదులు ఇంట్లోనే ఇంత కాషాయం చేసుకొని తాగుతే కదా నుల్లా. పేరుకు మందు గాని అండ్ల కలిపిన అన్ని ఇంట్లో ఉండే మసాలాలే కదా. ఇక ఈ మందు మీద ఏదైనా పరిశోధన జరిగిందా? మరి జరుగుతూనే గవర్నమెంట్ అమలుకి పర్మిషన్ ఇచ్చిందా? ఇస్తే బ్రాందీ షాపులనే అమ్ముతారా? ఒకవేళ అమ్మితే అది ఎప్పుడు బ్రాందీ షాపులకు వస్తాయో ఇప్పటికైతే తెలియదుల్లా.